Welcome to Natural Gardening. This video lo gorindaku mokkanu easy ga terrace leda balcony garden lo ela grow chesukochu chuddam. Aithe vitin grow chesukodaniki two methods untayi. Okati seed dwara manam grow chesukochu, inkokati stem cutting dwara kuda grow cheyochu. Aithe vitini manam grow bags lo leda kundilo ela aina grow chesukochu. Potting mix ఎలా తీసుకోవాలంటే soil, cocoa pit, compost or manure equal parts లో తీసుకోవాలి. Moisture level check చేసుకొని watering చేస్తూ ఉండాలి. Direct sunlight లో పెట్టొచ్చు. నేనైతే ఏ pest observe చేయలేదు. So organic గా grow చేసుకునే వాళ్ళు organic pest controls యూస్ చేయొచ్చు. ఇది stem cuttings 10 రోజుల ముందు మేము ఈ ఆకులు యూస్ చేసినప్పుడు స్టెమ్ కట్ చేసి పెట్టాము రెండు స్టెమ్స్. సో చూసారు కదా చిగుళ్ళు ఎలా వచ్చాయో. ఇవి సీడ్స్, నేను గ్రో చేసిన మొక్క సీడ్స్ నుంచి గ్రో చేసిందే. అలాగే ఇప్పుడు మీరు చూసుకున్న గ్లాసెస్లో పెట్టినవి కూడా సీడ్స్ ద్వారా వచ్చిన మొక్కలే. సో వీటిని ఇలా స్టెమ్స్ అండ్ సీడ్స్ ద్వారా కూడా మనం గ్రో చేసుకోవచ్చు అండ్ తక్కువ ప్లేస్లోనే వీటిని గ్రో చేయొచ్చు. ఫెర్టిలైజింగ్ విషయానికి వస్తే నైట్రోజన్ రిచ్ కంటెంట్ ఉన్నవి అప్పుడప్పుడు వెర్మిక్ కంపోస్ట్ లేదా మన ఇంట్లో కిచెన్ వేస్ట్ తయారు చేసుకునే కంపోస్ట్ లేదా కంపోస్ట్ టీస్ లిక్విడ్స్ ఇలాంటివి ఏమైనా మనం ఫెర్టిలైజ్ చేస్తూ ఉండాలి 15 డేస్ ఆర్ 1 మంత్కి. గోరింటాకు చేతికి పెట్టుకునేటప్పుడు మంచి కలర్ రావాలంటే ఆకుల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు టామరిన్ జ్యూస్ కానీ లేదా లెమన్ జ్యూస్ కానీ వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ ఆకుల్లోనే అది రావాలి అని అంటే బీట్రూట్ జ్యూస్ కానీ లేదా టీ పొడి యూజ్ చేసిన టీ పొడి అలాంటివి మనం మొక్క మొదల్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. సో అలా వేస్తే మనకి ఈ ఆకులోనే అది వస్తుంది. అలాగే ఆకులు ముదరకుండా లేతగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే కూడా మంచి కలర్ వస్తుంది.